తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు రాజకీయ హాట్ గా మారిన పరిస్థితి రాజమండ్రిలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు నారా చంద్రబాబు. ఈ కేసుకు సంబంధించి 19th హీరింగ్ ఉంది. సో ఏం జరగబోతుంది కేసుకి సంబంధించి? బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే నెక్స్ట్ ఏం జరగబోతుంది? నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడు, ఢిల్లీలో ఉన్న సమయంలో ఏం జరుగుతుంది అక్కడ మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేస్తా. మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట బుచ్చా చౌదరి. వారితో మాట్లాడి ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుచ్చా చౌదరి గారు, ప్రస్తుతం 19th హీరింగ్ ఉంది, సో ఏంటి మీకు 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 సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది, లేకపోతే హైకోర్టుని సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఉందని భావించాలి? ఇక్కడ నేరము లేదు, దోషము లేదు, అవినీతి లేదు, ఏమీ లేని కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు కానీ ఎలాంటి రుజువులు కానీ లేకుండా ఒక తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసి ఆయన రిమాండ్కి పంపించారు. అసలు రిమాండే తప్పు, రిమాండే తప్పు. అసలు రుజువులు సాక్ష్యం లేని కేసులో రిమాండ్ ఎలా ఇస్తారు? తప్పు జరిగితే ఏది, డబ్బు ట్రాన్సాక్షన్ అయిందా, ఎక్కడికి వెళ్ళిందా, ఏమైనా రుజువులు ఉన్నాయా? లేదంట జైల్లో పెట్టి విచారణ చేస్తారట. ఇది ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని వింత. జైల్లో పెట్టి విచారణ చేయటం ఏంటి? మీరే గాడిదలు కాసారా? 4.5 సంవత్సరాలకు గాడిదలు కాసారా? గాడిదలకు పళ్ళుదం వేరా? గాడిదలో ఈ గాడిదలు ఏం చేశారు? ఇవాళ తప్పుడు కేసు పెట్టారు. 45 సంవత్సరాలు రాజకీయాలు మచ్చలేని వ్యక్తి, 4.5 సంవత్సరాలుగా ఈ పోరాటం, ఈయన మీద పోరాటం చేస్తున్నాం. ఇవాళ తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు రాజ్యం, రాష్ట్రంలో పోలీసు రాజ్యం. ఇక్కడ మంత్రులు మాట్లాడుతూ ఆల్రెడీ దానికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు దీనికి సంబంధించి రిమాండ్ విధించింది. సో నిజాలు ఇంకా ఫ్యూచర్ లో ముందు తెలుస్తాయి సంబంధించి అంటూ అంటున్న పరిస్థితి. మీ డీజీపీ ఏం చెప్పాడు? సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అన్నాడు. ఎందుకు రిమాండ్ ఇచ్చారు? మీ డీజీపీయే, సిఐడి డీజీపీ, ఆయన కుటుంబ సభ్యుడు పాపం. జగన్మోహన్ రెడ్డి గారు అంతేవాసి, ఆయన ఏం చెబితే అలా ఆడతాడు. ఎలాగోలా జైలుకి పెట్టాలి, 1 వారం 10 రోజుల్లో జైల్లో ఉండాలనే నిర్ణయంతో ఈ కార్యక్రమం చేశారు. ఏమీ లేవు, న్యాయానికి గంతలు కట్టినట్టుగా ఉంటుంది. న్యాయాన్ని కూడా గంతలు కట్టాడు ఈ పెద్ద మనిషి. గంతలు కట్టి నిర్దోషిని దోషిగా చిట్టించే కార్యక్రమం చేశాడు. మేము ఎదుర్కొంటాం. ఇవాళ ఈ మంత్రులకి వెన్నులో వణుకుపడుతుంది. తప్పు చేశామన్న భావన ఉంది, అయినా కూడా ప్రజలు రియలైజ్ అయ్యారు. చూశారు కదా ఈ స్పందన, చూశారు కదా ఈ స్పందనే దానికి నిదర్శనం. ఎక్కడెక్కడ బెంగళూరులో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, గల్ఫ్ కంట్రీస్లో, బెంగళూరులో, పూనాలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న తెలుగు బిడ్డలు ఇవాళ ఆందోళనతో బయటకు వస్తా ఉన్నారు. దేనికి? కానీ వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. 2024కి టీడీపీ పెట్టే బేడ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు కూడా మంత్రి రోజా చెప్తున్నారు. అవునంటే అర్థమైపోయింది. ఒకసారి ఒకసారి అన్నాడు, దగాబడ్డాడు, అందరికి ముద్దులు పెట్టాడు, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతా ఉన్నాడు. ఆ పిడిగుద్దుల ప్రభావం కనపడుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు అసమ్మతితో ఉన్నారు, రగిలిపోతూ ఉన్నారు, పిచ్చి కుక్కలాగా మురుగుతున్నారు, వీధి కుక్కలాగా మురుగుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. వీళ్ళ గతి ఏమిటో రేపు ఎన్నికలు జరిగిన మరుక్షణమే తెలుస్తుంది. ఊళ్ళు పట్టు వదిలిపోతారా, ఏ ఊళ్ళకు పారిపోతారో తెలియని పరిస్థితి ఈ ముఖ్యమంత్రికి, ఆయన పార్టీ నాయకులకు ఉంటుంది. నారా భువనేశ్వర్కి సంబంధించి నిన్న ములాఖత్కి పెట్టుకున్నప్పుడు తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. వారానికి 2 మాత్రమే ఉంటాయి, 3 ఉండవు. ఒకవేళ అత్యవసరం అయితే రీజన్స్ చూపిస్తే అలౌ చేస్తామని చెప్పి. సో దీని మీద మీ రియాక్షన్? మేము అడుగుతా ఉన్నాం, తన డ్రైవర్ను హత్య చేసి ప్యాక్ చేసి ఇంటి గుమ్మం మీద పడేసి వెళ్ళిన ఎమ్మెల్సీకి ఎందుకు అన్ని ములాఖతులు ఇచ్చారు? ఒక హంతకుడు, చంద్రబాబు హంతకుడు కాదే, దోషి కాదే, తప్పుడు కేసు పెట్టారు కానీ ఆయనకేం ములాఖత్ ఇవ్వరా? ఆయన 73 సంవత్సరాల వయస్సు, అనారోగ్యాలు ఎన్ని ఉన్నాయి, ఆయనకు ములాఖత్ ఇవ్వరా? భార్యకి వెళ్ళి పరామర్శించడానికి అవకాశం ఇవ్వరా? 2 సార్లు మరి అందరికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్ని ములాఖతులు ఇచ్చారు? ఇవాళ జైలు సూపర్నెట్లు మార్చేస్తారు, వార్డులను మార్చేస్తారు. ఎలాంటి కుట్ర జరుగుతుందో అర్థం చేసుకోమని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. విజయసాయి రెడ్డి చేసిన పోస్ట్ ఇది, ఓన్లీ ద ఐఎన్డీఏ అలయన్స్ మెంబర్స్ ఆర్ సపోర్టింగ్ శ్రీ నారా చంద్రబాబు త్రూ ఫోన్ కాల్స్ టు హిస్ సన్. దిస్ ప్రూవ్స్ దట్ టీడీపీ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్, దట్ దే ఆర్ హ్యావ్ ద సమ్ స్ట్రాటజీ, కమ్ టుగెదర్ టు పవర్ అండ్ లూట్ ద స్టేట్ వైల్ యూ కెన్. టీడీపీ ఇస్ ఇన్ క్యాపిటల్ ఆఫ్ ఫైటింగ్ అండ్ ఎలక్షన్ ఎలవన్ అంటున్నారు. సో ఓన్లీ ఇండియా అలయన్స్ సంబంధించి మీకు మద్దతుకు ఫోన్ చేస్తున్నారు. ఈ విజయసాయి రెడ్డి ఏటు ముద్దాయి దోపిడీదారు. భారతదేశంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డికి సపోర్టు. విశాఖపట్నంలో భూముల కుంభకోణాలు, ఎక్కడెక్కడో మొత్తం కంపెనీలకు, అల్లుడు కంపెనీలకు, కూతురు కంపెనీలు కట్టబెడుతూ దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతనా మాకు నీతులు చెప్పేది? మేము ఏ పార్టీలో ఉండాలో నిర్ణయించుకున్నాం, ఇద్దరం కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం కలిపి పోటీ చేయాలని నిర్ణయించాం. ఈడెవడ చెప్పడానికి మాకు? నువ్వు నీ శిక్షల నుంచి బయటపడటం కోసం, మీ బాబాయ్ హత్య నుంచి బయటపడటం కోసం, నీ ఈడీ కేసు బయటపడి ఢిల్లీ కాళ్ళ చుట్టూ తిరిగి పాదాలు పట్టుకొని నాగుతూ, సంకలం నాగుతూ వస్తా ఉన్నావు. ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి, ఇండియా కూటమిలో టీడీపీ ఉందా లేకపోతే వెళ్ళబోతుందా? ఇవన్నీ తర్వాత ఆలోచిస్తాం, ముందు మా నాయకుడిని మేము కాపాడుకోవాలి. మరి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం,
రాష్ట్ర ప్రజలు చూశాక దేశ రాజకీయాలు చూస్తాం. మేము కూడా దేశంలో ఒక భాగమే, ముందు రాష్ట్రం తర్వాత దేశం. నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కేవలం రాజకీయాలకు సంబంధించి ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎన్డీఏతో మాట్లాడి ఈ కేసుని దీనికి సంబంధించి క్లియర్ చేసుకునే ప్రయత్నం అంటున్నారు. సో ఏంటి ఈ రాష్ట్రంలో అరాచక ఆటవిక విధానాలు, రాజ్యాంగ వ్యతిరేక చర్యల మీద ప్రపంచానికి చాటు చెప్పడం కోసం ఇవాళ ఢిల్లీ వెళ్ళారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఢిల్లీలో అధికారులను కలుస్తాం, న్యాయ వ్యవస్థను కలుస్తాం, మీడియాను కలుస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే తను దోచుకున్న సొమ్ముతో టైమ్స్ నవ లాంటి వాడికి 25 కోట్ల రూపాయలు ఇచ్చి గోబెల్స్ ప్రచారం చేయిస్తాడు, మీడియాకి అంతా డబ్బులు ఇచ్చేసి ఎదజల్లి తప్పుడు ప్రచారం చేస్తాడు, ఛానల్స్ అన్ని కొని అవినీతి డబ్బుతోటి నడిపి గోబెల్స్ ప్రచారం చేస్తాడు. దీన్ని సమర్థంగా తిప్పికొనడం కోసం లోకేష్ బాబు గారు తన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని కలిసినా చట్టం తన పని చేసుకుపోతుంది, అవినీతిని కూరుకుని చంద్రబాబుకి సంబంధించి శిక్ష అనుభవించక తప్పదు, దానికి సంబంధించి చట్టం తన పని చేసుకోవద్దు అంటున్నారు వైసీపీ వాళ్ళు. సో ఏంటి ఏమంటారు, చట్టం తన పని చేసిపోతే 41,000 కోట్ల దోపిడీ జరిగి 15 ఏళ్ళు జైల్లో ఉన్న వ్యక్తి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఎలా ఉన్నాడయ్యా? ఈ దేశంలో కనుక ఈ రాష్ట్రంలో కనుక జరుగుతుంది, బెయిల్ మీద ఎవరు సపోర్ట్ తోటి ఉన్నాడు? ఈడీ కేసులన్నీ ఏమైపోయినాయి? బాబాయ్ హత్య కేసు జరిగితే అది సిబిఐ ఎంక్వైరీ, సుప్రీంకోర్టు మార్గం సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐని అడ్డుకున్న ఘనతలు ఈ ముఖ్యమంత్రి. వీళ్ళ మాకు నీతులు చెప్పేది, ఐఎమ్ వెరీ సారీ, వీళ్ళు వరస్ట్ ఫెలోస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బుచ్చా చౌదరి గారు దీనికి సంబంధించి రియాక్షన్ ఇచ్చినందుకు. సో మొత్తంగా అయితే మాత్రం 19కి హీరింగ్ సంబంధించి తమకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి బుచ్చా చౌదరి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కూటమికి సంబంధించి ప్రశ్నించడం మాత్రం ప్రస్తుతానికి దాని గురించే మేము ఆలోచించట్లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం నారా చంద్రబాబుకి సంబంధించి ఏవైతే అక్రమ కేసులు బనాయించారో ఆ అక్రమ కేసులు బనాయించారంటూ కూడా అని చెప్తున్నారు. సో అక్రమ కేసుల నుంచి బయటకు తీసుకురావడమే, నారా చంద్రబాబుని జైలు నుంచి బయటకు తీసుకురావడం, అలాగే జాతీయంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకురావడమే తమ లక్ష్యం అంటూ కూడా మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చా చౌదరి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో సచిన్, ఆర్టీవీ రాజమండ్రి నుంచి.